సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ శంకర్రావు పిలుపు మేరకు సికింద్రాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు కార్మికులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టి మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రైల్వే కార్మికులు నిరసన తెలిపారు. మీరు చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన గత 7.5 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రభుత్వ కార్మికుల మీదే దదమెచ్చుతున్నారు. మీరు గతంగా ఫస్ట్ ఫేజ్లో చూస్తే నరేంద్ర మోడీ గారు రైల్వే ఎంప్లాయీస్ మీద పడ్డారు. రైల్వేలో ఉన్న చాలా కేటగిరీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించారు. అది కాకుండా కొత్తగా ల్యాండ్ మాఫియా అనేది కొత్తగా బీజేపీలో జరుగుతుంది. అదేంటంటే రైల్వే భూములు చాలా ఉన్నాయి, ఆ భూముల మీద వాళ్ళు కన్నుపడ్డాయి. ఆ కన్నుపడ్డ దాని మీద రైల్వే భూములు అన్నీ అమ్మేట్లాయనికి వాళ్ళు ఆక్షన్ చేశారు. కొన్ని చోట్ల భూములు కూడా అమ్మేశారు. ప్రైవేట్ తత్వ డెవలప్మెంట్ అనే పేరుతోని రైల్వే స్టేషన్లు కానీ, రైల్వే ఏరియాలు కానీ, రైల్వే కోటర్స్లు కానీ అన్నీ ప్రైవేట్ కార్పొరేటర్స్కి అంబానీ అదానీ వీళ్ళందరికీ అప్పగించాలని చూస్తున్నారు. అలాగే అది పోగా రైల్వే అయిపోయింది, ఇంకా ఇంకేముందని చూసి చూసి ఇప్పుడు రైల్వే స్పోర్ట్స్ స్టేడియంస్ ఎన్నో ఏళ్ళుగా దాన్ని డెవలప్మెంట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్గా తెచ్చాం. ఇప్పుడు స్పోర్ట్స్ని రైల్వే స్పోర్ట్స్ గవర్నర్స్ అని అటువంటి స్టేడియంస్ అందరినీ కూడా ప్రైవేట్ దత్తం చేయడానికి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు. రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా